మైనార్టీ సంక్షేమం, మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, అభివృద్ధితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం. దాన్ని గుర్తించిన మా ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కొరకు పలు చర్యలు చేపట్టింది. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో పాటు మైనార్టీ విద్యార్థులకు 2024-25లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రభుత్వమే చేపట్టింది. దీనికోసం అనుభవజ్ఞులైన ఆచార్యుల సేవలను వినియోగిస్తున్నాం. శిక్షణ అత్యంత ఆధునిక విధానంలో ఇవ్వడంతో పాటు లోకల్ విద్యార్థులకు నెలకి 2,500 రూపాయలు, నాన్ లోకల్ అభ్యర్థులకి 5,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తున్నాం. ఈ సంవత్సరం రంజాన్ వేడుకలకి 33 కోట్ల రూపాయలు మరియు అషూర్ ఖానాల పునరుద్ధరణకు నిర్వహణకు 50 లక్షల రూపాయలు మంజూరు చేశాం. జనవరి 2024లో జరిగిన తబ్లికీ జమాత్ ఇస్లామిక్ సమావేశానికి 2.40 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ముస్లిం సోదర సోదరీమణుల హజ్ యాత్రకు 4.43 కోట్ల రూపాయలు ఈ నెలలోనే మంజూరు చేశాం. మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో ఎప్పుడూ లేని విధంగా 3,003 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. బీసీ సంక్షేమం, మన రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి వికాసానికి పలు పథకాలని ప్రవేశపెడుతున్నాం. కళ్ళు గీత కార్మికులు తరతరాలుగా తమ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు. కళ్ళు గీసే క్రమంలో వారు తరచుగా ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు లేదా శాశ్వతంగా వికలాంగులు అవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నారు. అయితే ఈ మధ్య కొత్త సాంకేతికతో గీత కార్మికుల ప్రాణాలు కాపాడే ఒక పరికరం ఐఐటి హైదరాబాద్ వారు తయారు చేశారు. ప్రభుత్వం ఈ పరికరాన్ని పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళ్ళు గీత కార్మికులకి అందజేయాలని నిర్ణయించింది. ఈ కిట్ యొక్క డెమో ఈ మధ్యనే అధికారులు కళ్ళు గీత కార్మికుల సమక్షంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో పరిశీలించారు. ప్రభుత్వం కొత్తగా ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరుకాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరా, గంగపుత్ర కులాలకు 8 కార్పొరేషన్లని ఏర్పాటు చేసింది. ఆర్థికంగా వెనుకబడిన కులాలు సంక్షేమం కోసం ఒక వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్లు మరియు వెల్ఫేర్ బోర్డు వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తోడ్పడతాయి.